ఆయన అమెరికా 35వ అధ్యక్షుడు. ప్రెసిడెంట్ అయిన 2 సంవత్సరాల తర్వాత నవంబర్ 22, 1963వ రోజున ప్రజలను నేరుగా చూడాలని అనుకున్నారు. ఒక ప్రాంతాన్ని తను విజిట్ చేశాడు. తను వెళ్తున్న కారుకు ఇరువైపులా వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు. అందరికీ చేయి ఊపుతూ వెళ్తున్నారు. అక్కడ ఆయనకు ప్రజాదరణ చాలా ఎక్కువ. ప్రజలు తమ అభిమాన నేతకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు. ఒక ప్రెసిడెంట్ ప్రజలను చూడడానికి రోడ్డుపైకి వచ్చారని మీడియాలో మోతమోగుతోంది. ప్రజలంతా ఆయనను చూసి ఎగ్జైట్ అవుతున్నారు. అలాంటి టైంలో అనుకోకుండా టప్పు అని శబ్దం వినబడింది. అంత ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందని చూసేటప్పుడు అధ్యక్షుడు తన మెడను గట్టిగా పట్టుకున్నాడు. కారులో తన పక్కనే ఉన్న భార్యతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కారుకు వెనక ఉన్న సెక్యూరిటీ వేగంగా పరిగెత్తుకుంటూ అధ్యక్షుడి దగ్గరకు వస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి టప్పు అని శబ్దం వచ్చింది. అప్పుడు అధ్యక్షుడి తలలోంచి దూసుకెళ్లిన బుల్లెట్ ఆయన ప్రాణాలను తీసింది. పట్టపగలు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది చూస్తుండగా అమెరికన్ ప్రెసిడెంట్ను కాల్చి చంపారు. ఈ వార్త ప్రపంచ దేశాలను ఒక్క క్షణం స్టన్ అయ్యేలా చేసింది. సాధారణంగా ఒక హత్య జరిగితేనే పోలీసులు హడావుడి చేస్తుంటారు. అందరినీ అనుమానించి ఇంటరాగేట్ చేసి వివరాలు రాబడతారు. పిన్ టు పిన్ పాయింట్ అంతా తెలుసుకుంటారు. ఒక సాధారణ కేసు విషయంలోనే ఇలా ఉంటే అమెరికన్ ప్రెసిడెంట్ హత్య జరిగితే ఆ రీసెర్చ్ ఏ లెవెల్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి కేసు కేవలం అమెరికానే కాకుండా ప్రపంచ దేశాల్లో విపరీతంగా చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆ పదవి ఒక రకంగా అన్ని దేశాలను ప్రభావితం చేసే పదవి. కానీ ఆ పదవిలో ఉన్న వ్యక్తిని ఎవరో హత్య చేశారు. హత్య జరిగి సుమారు 60 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఆ కేసును సాల్వ్ చేయలేకపోతున్నారు. అమెరికాలోని FBI అంటే వరల్డ్ లెవెల్లో పోలీసింగ్కు ఫేమస్. అత్యాధునిక టెక్నాలజీతో కేసులను వీలైనంత తక్కువ టైంలో పరిష్కరించగలిగే సత్తా ఉన్న ఆర్గనైజేషన్. కానీ ఇప్పటికీ అమెరికా అధ్యక్ష పదవిలో హత్యకు గురైన జాన్ F. కెనడీ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. దేశం నాకేం చేసింది అని అడిగే ముందు దేశానికి నువ్వేం చేశావని ప్రశ్నించుకో అని పిలుపునిచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు జెఫ్ కెనడీ. మే 29, 1917లో ఆయన పుట్టారు. అమెరికా 35వ అధ్యక్షుడిగా పనిచేశారు. జెఫ్ కెనడీ పూర్తి పేరు జాన్ ఫిట్జెరాల్డ్ కెనడీ. వీళ్ళ పూర్వీకులు ఐర్లాండ్కి చెందినవారు. ఈ ఫ్యామిలీలో మొదటిగా రాజకీయాల్లోకి వచ్చింది కెనడీ వాళ్ళ తాత. వాళ్ళ తాత రాజకీయాల్లోకి వచ్చిన 63 ఏళ్ల తర్వాత జాన్ ఎఫ్ కెనడీ పాలిటిక్స్లోకి వచ్చారు. అక్కడున్న కాంగ్రెస్లో మెంబర్ అయ్యి ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడయ్యారు. అప్పటి వరకు ప్రెసిడెంట్ టూర్ను ఓ కెమెరాలో వీడియో తీస్తున్నారు. ఆ కాలంలో కెమెరాలో ఫిల్మ్ వేసి రికార్డ్ చేసేవారు. ఈ హత్య తర్వాత అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ కారు వెళ్లిన రూట్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అందువల్ల అన్ని బిల్డింగ్స్ పోయి ఒక్కో ఫ్లోర్ను చెక్ చేయడం కుదరదు. కానీ ఇంతమంది ముందు హత్య జరిగితే కనీసం ఏం జరిగిందో కూడా చెప్పలేకపోతే పోలీసుల పరువు పోతుంది. కానీ ఎలాంటి క్లూ దొరకడం లేదు. టక్కున అబ్రహం జకూర్ తీసిన వీడియో వల్ల గుర్తుకు వచ్చింది. వెంటనే దాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెక్ చేశారు. జాన్ ఎఫ్ కెనడీని గన్తో షూట్ చేశారని అంచనా వేశారు. ఆ యాంగిల్తో చూసినప్పుడు ఆయన కారుకు వెనుకున్న ఒక బిల్డింగ్ నుంచి కాల్చి ఉండొచ్చని పోలీసులు అనుకున్నారు. ఈ కేసులో దొరికిన మొదటి నేరస్తుడు లీ హార్వీ హాజ్వర్డ్. ఇప్పటి వరకు ఇతడే జాన్ ఎఫ్ కెనడీని కాల్చారని నమ్ముతున్నారు. కానీ ఇతడే కన్ఫర్మ్గా కాల్చాడని చెప్పడం లేదు. జాన్ ఎఫ్ కెనడీని కాల్చి చంపారని తెలియగానే ఎంత దూరం నుంచి గన్ ద్వారా కాల్చవచ్చో అంత దూరంలోని బిల్డింగ్స్ను పోలీసులు చెక్ చేస్తున్నారు. అలా ఓ బిల్డింగ్ మెట్లు పైకెక్కగానే లీ హార్వీ హాజ్వర్డ్ భయంతో నిలబడి ఉన్నాడు. పోలీసులకు అతనిపై డౌట్ రాకపోవడం వల్ల ఇక్కడ ఎవరు నిలబడకూడదు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించారు. కాల్పులు జరిగిన విషయం తెలిసి అంతా ఒకేసారి ఆ వీధిలోకి బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అంతకుముందే ఒక బస్సు ఎక్కిన లీ హార్వీ హాజ్వర్డ్ బస్సు దిగి క్యాబ్లోకి మారాడు. ఆ తర్వాత పోలీసులు ఒక స్కూల్ బిల్డింగ్లోని 6వ ఫ్లోర్లో వెతికేటప్పుడు ఒక కిటికీ పక్కన ఒక గన్ను 2 బుల్లెట్ల యొక్క కేసింగ్లు దొరికాయి. కేసింగ్ అంటే బుల్లెట్కు మీద ఒక కవర్ ఉంటుంది. కాల్చినప్పుడు ఆ కేసింగ్ కింద పడిపోతుంది. ఆ ప్లేస్లో అవి దొరికాయి. ఆ బుల్లెట్స్ దొరికిన ప్లేస్ నుంచి నిలబడి చూస్తే సరిగ్గా జాన్ ఎఫ్ కెనడీ కారు లొకేషన్ కనబడుతుంది. పోలీసులు ఇది చూసి షాక్ అయ్యారు.
కరెక్టుగా మధ్యాహ్నం 12:30కు షూటింగ్ జరిగింది. ఆ తర్వాత 8 నిమిషాల్లోనే హాస్పిటల్కి తీసుకెళ్లి జాన్ ఎఫ్ కెనడీని హాస్పిటల్లో చేర్పించారు. కానీ అప్పటికే లేట్ అయిందని డాక్టర్స్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే జాన్ ఎఫ్ కెనడీ చనిపోయారని దేశమంతా తెలియసాగింది. అప్పటి వరకు తన భర్త పక్కన కూర్చుని సంతోషంతో ఉన్న జాక్లిన్ కెనడీ తన భర్త ప్రాణాలతో లేరని తెలిసి నమ్మలేకపోయింది. ఇదే టైంలో లీ హార్వీ హాజ్వర్డ్ తన ఇంటికెళ్ళి జాకెట్ మార్చుకుని బయటకు వచ్చాడు. గన్ దొరికిన స్కూల్ బిల్డింగ్ కు చివరగా ఎవరు వచ్చారని పోలీసులు విచారించారు. అప్పుడు చివరగా వచ్చిన వ్యక్తి లీ హార్వీ హాజ్వర్డ్ అని ఉంది. వెంటనే అతని అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్లారు. జేడీ టిప్పెట్ అనే పోలీస్ అధికారి లీ హార్వీని విచారిస్తున్నాడు. 2-3 ప్రశ్నలు అడిగాడు. దానికి లీ హార్వే అనుమానాస్పదంగా బదులివ్వడంతో అతనికి అనుమానం పెరిగింది. అప్పుడే లీ హార్వీ తన దగ్గరున్న పిస్టల్ తీసి టప్పు టప్పున పోలీస్ ఆఫీసర్ను 4 సార్లు కాల్చాడు. అందులో చివరి బుల్లెట్ అతని తలలో నుంచి దూసుకెళ్లింది. అతడు అక్కడే స్పాట్లో చనిపోయాడు. వెంటనే పోలీసులు స్పాట్కు వచ్చారు. చాలా చోట్ల వెతుకుతున్న పోలీసులకు అసలు ఎక్కడ వెతకాలో ఈ సంఘటనతో అర్థమైంది. లీ హార్వీ హాజ్వర్డ్ కోసం వెతకడం ప్రారంభించారు. ఆ ప్రాంతంలో పోలీస్ వెహికల్స్ శబ్దం పెరిగింది. ఆ భయంతో లీ హార్వీ పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళాక 4 వైపుల నుంచి ఈ పోలీస్ వెహికల్స్ సౌండ్ దగ్గరగా వస్తున్న శబ్దం వినబడింది. పక్కన ఉన్న ఒక థియేటర్ లోకి దూరాడు. టికెట్ కౌంటర్ లో ఉన్న రిసెప్షనిస్ట్ టికెట్ ఇవ్వకుండా ఒకడు లోపలికి వెళ్ళాడని పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు ఆ థియేటర్ కు వచ్చారు. ఆ థియేటర్ లో ఉన్న లీ హార్వీని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి పోలీస్ ఆఫీసర్ టిప్పెట్ ను హత్య చేసిన నేరం కింద లీ హార్వీ హాజ్వర్డ్ మీద కేసు పెట్టారు. ఆ తర్వాత రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో లీ హార్వీ ఏం చెప్తున్నాడంటే, నా చేతిలో పిస్టల్ ఉందే తప్ప నేను ఎవరిని కాల్చలేదు. నేను 2 హత్యలు చేసినట్లు చెబుతున్నారు, కానీ దాన్ని ఎవరైనా చూశారా అని ప్రశ్నించాడు. ఎవరో చేసిన తప్పును నా మీద వేస్తున్నారని వాదించాడు. లీ హార్వీయే జాన్ ఎఫ్ కెనడీని చంపారా? ఒక సాధారణ పౌరుడు ప్రెసిడెంట్ ను ఎందుకు చంపుతాడు? ఈ 2 హత్యలు ఇతడే చేశాడని అఫీషియల్ గా ఎవరికీ తెలియదు. ఒకవేళ ఎవరో చేసిన తప్పుకు లీ హార్వీని బలి చేస్తున్నారా అని పలు రకాలుగా ప్రజల్లో సందేహాలు ఏర్పడ్డాయి. కోర్టులో విచారణ తర్వాత లీ హార్వీని బయటకు తీసుకువస్తున్నారు. అప్పుడు బయటున్న సమూహంలో నుంచి జాక్ రూబీ అనే ఒకడు ముందుకు వచ్చి తన గన్తో లీ హార్వీ హాజ్వర్డ్ ను కాల్చి చంపేశాడు. అమెరికా అధ్యక్షుని హత్య కేసులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రజలు ఆతృతతో ఉన్నారు. ఇలాంటి టైంలో ఒకే ఒక్క ఆధారమైన లీ హార్వీ హాజ్వర్డ్ ను ఇంకొకడు కాల్చి చంపడంతో ఈ కేసుపై ఎన్నో సందేహాలు పెరగసాగాయి. జాక్ రూబీ అనే అతడు ఒక నైట్ క్లబ్ నడుపుతున్నాడు. ఒకవేళ లీ హార్వీకి ఏదైనా ఒక ముఖ్యమైన విషయం తెలిసి అతడు కోర్టులో చెబుతాడనే ఉద్దేశంతో జాక్ రూబీ అతన్ని చంపాడేమోనని అనుకున్నారు. జాక్ రూబీని గట్టిగా విచారించాలని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే జైల్లో జాక్ రూబీ ఆరోగ్యం సరిగా లేక చనిపోయాడు. జాన్ ఎఫ్ కెనడీ చనిపోయిన రోజు గవర్నర్ కూడా గాయాలయ్యాయి. ఈ కేసు గురించి పోలీసులు తర్జన భర్జనలు పడుతున్న క్రమంలో జేమ్స్ టేగ్ అనే అతడు పోలీసులకు ఒక విషయం చెప్పాడు. ప్రెసిడెంట్ ను కాల్చినప్పుడు నేను ఆయన కారు ముందు నుంచి చూస్తున్నానని చెప్పాడు. అప్పుడు నాకు కూడా చీకులో దెబ్బ తగిలిందని చెప్పాడు. నా చీకులో బుల్లెట్ నుంచి చెదిరిన భాగం చొచ్చుకెళ్లిందని చెప్పాడు. ఒక బుల్లెట్ ను గన్లో పెట్టి కాల్చేటప్పుడు అది లోపలే బ్లాస్ట్ అవుతుంది. అలాంటి టైంలోనే చిన్న ముక్క జేమ్స్ చెంపలోకి ఇరుక్కుపోయింది. కానీ జేమ్స్ ప్రెసిడెంట్ కారుకు ముందు నిలబడి ఉన్నాడు. ఇప్పటి వరకు కెనడీని వెనుకున్న బిల్డింగ్ 6వ అంతస్తు నుంచి లీ హార్వీ కాల్చాడని అనుకుంటున్నారు. కానీ జేమ్స్ కారు ముందు ఉండగా అతనికి దెబ్బ తగిలిందంటే ముందు నుంచి ఎవరో కాల్చి ఉండాలి. అందువల్ల ప్రెసిడెంట్ ను కాల్చింది ఒక్కరు కాదు, ఇద్దరని అనుమానిస్తున్నారు. పోలీసులు ఇలా కొంచెం విచారిస్తుండగా హాస్పిటల్లో గవర్నర్ స్పృహలోకి వచ్చారు. పోలీసులు ఆయన దగ్గరికి వెళ్లి విచారించినప్పుడు ఆయన ఒక ట్విస్టే పెట్టారు. ప్రెసిడెంట్ ను నన్ను ఒకే బుల్లెట్ తో కాల్చలేదని చెప్పాడు. ఆయనకు దెబ్బ తగిలిందని నేను తిరిగి చూసినప్పుడు నన్ను సెపరేట్ గా కాల్చారని చెప్పాడు. లీ హార్వీ కాల్చినట్టు చెబుతున్న గన్ స్నైపర్ గన్. అందులో ఒక రౌండ్ కాల్చిన తర్వాత మరో రౌండ్ కాల్చాలంటే బుల్లెట్ లోడ్ చేయడానికి కొంత టైం పడుతుంది. గవర్నర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రెసిడెంట్ ను కాల్చిన వెంటనే ఈయనను కూడా కాల్చారు. అందువల్ల ప్రెసిడెంట్ ను కాల్చింది లీ హార్వీ అనుకుంటే గవర్నర్ ఎవరు కాల్చారు? ఇలా పోలీసులు కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు వాళ్లకు వీడియో ఎవిడెన్స్ జ్ఞాపకం వచ్చింది.
జఫ్రూజర్ ఫిల్మ్ చెక్ చేస్తున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ముందున్న భాగం వీడియోలో కవర్ అవ్వలేదు. ఆ వీడియోలో ఉన్న ఆడియోను విడిగా తీసి రీసెర్చ్ చేశారు. అలా వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు గన్ షాట్స్ రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినట్లు వినబడింది. అంటే ఇద్దరు షూటర్స్ ఉండి ఉంటారని అనుకున్నారు. ఒకవేళ అందులో మొదటి షూటర్ లీ హార్వీ అయ్యుండి రెండో షూటర్ పేరు చెబుతాడేమోనని అతన్ని షూట్ చేశారా అని అనుమానించారు. ఇంకో థియరీ ప్రకారం ఈ కేసులో పోలీసులు వీడియోను పరిశీలిస్తున్నప్పుడు ఒక అంబ్రెల్లా మ్యాన్ సందేహాస్పదంగా కనిపించాడు. జాన్ ఎఫ్ కెనడీని కాల్చిన టైంలో సంబంధమే లేకుండా విడిగా ఒకడు బ్లాక్ కోటు వేసుకుని బ్లాక్ కలర్ గొడుగు పట్టుకుని ఉన్నాడు. అసలు ఇంతకీ ఆ రోజు కానీ అంతకు ముందు రోజు కానీ వర్షం పడలేదు, పెద్దగా ఎండ కూడా లేదు. కానీ అతడు ఎందుకు గొడుగు పట్టుకున్నాడో అర్థం కాలేదు. కరెక్ట్గా ఆ కారు గొడుగు పెట్టుకుని నిలబడిన వ్యక్తిని క్రాస్ అయిన తర్వాతే కెనడీని కాల్చారు. ఆ వీడియోలో ఏముందంటే అతడు కరెక్ట్గా గొడుగు పైకి లేపినప్పుడే కాల్పులు జరిగాయి. అది ఒక సిగ్నల్ అయి ఉండొచ్చని అనుకుంటున్నారు. కాల్పులు జరిగిన తర్వాత అంతా చెదిరి పరిగెడుతుంటే ఆ వ్యక్తి మాత్రం చాలా క్యాజువల్గా ఇంకో వ్యక్తితో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. అదే మనిషి జాన్ ఎఫ్ కెనడీ కారు రాకముందు గొడుగును మడిచి నిలబడ్డాడు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన కెనడీ ఇప్పటి వరకు ఎన్నికైన వారిలో అతిపిన్న వయస్కుడు. 1961లో అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఈయన వయసు 43. కాల్పుల సమయంలో కెనడీని ఫోటో తీసిన బబుష్కా లేడీ ఎవరనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈయన మరణం వెనుక ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చని మరో విషయం కనుగొన్నారు. అదేంటంటే వెన్ను నొప్పి కోసం ఆయన ఉపయోగించిన బ్యాక్ పట్టి. ఒక దేశం యొక్క అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితి తెలిస్తే అది ఆ దేశానికి ఒక డ్రాబ్యాక్గా ఉంటుందేమోనని ఇన్నాళ్ళు చెప్పకుండా ఉండి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచే జాన్ ఎఫ్ కెనడీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్, అబ్డామినల్ అండ్ జాయింట్ పెయిన్ కారణంగా తరచూ హాస్పిటల్కు వెళ్ళేవారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు వెన్నులో గాయమైంది. అప్పటికప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఆ తర్వాతి రోజుల్లో చాలా ఇబ్బందిగా మారింది. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. కాలేజ్ అయిపోయిన తర్వాత దేశానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆర్మీలో జాయిన్ అయ్యారు. కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఆర్మీ నేవీ నుంచి బయటకు పంపించారు. ఆర్మీ నేవీలో పనిచేస్తున్నప్పుడు అవార్డులు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతున్న క్రమంలో బ్యాక్ పెయిన్ ఇబ్బందిగా మారడంతో ఆపరేషన్లు చేయించుకున్నారు. అయినా కూడా తన బ్యాక్ పెయిన్ తగ్గలేదు. అలాంటి టైంలో ఆయనకు కొంత ఉపశమనం కలిగించిందే ఈ బ్యాక్ పట్టి. ప్రజలతో పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఈ బ్యాక్ పట్టి వేసుకున్నారని చెబుతున్నారు. ఇది ఛాతి నుంచి పొత్తి కడుపు వరకు ఉంటుంది. ఇది వేసుకున్నప్పుడు ఒక వ్యక్తి అంత త్వరగా వంగలేడు. కాల్పులు జరిగినప్పుడు కెనడీ చనిపోవడానికి ఈ బ్యాక్ బ్రేజెస్ కూడా ఒక కారణమని అంటున్నారు. కెనడీని కాల్చినప్పుడు మొదటి తూట అతని మెడకు పక్కగా తగిలి దూసుకెళ్ళింది. ఆ తర్వాతి బుల్లెట్ ఆయన తలలోంచి దూసుకెళ్ళింది. మొదటి బుల్లెట్ మెడ దగ్గర తగిలినప్పుడు ఆయన బ్యాక్ బ్రేసెస్ ఉపయోగించకుండా ఉండి ఉంటే వంగి ఉండేవారు. ఆయన ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని ఉండేవారని చాలామంది వాళ్ళ అభిప్రాయం చెప్పారు. ఇంతకీ కెనడీ హత్య కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.